అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడదు అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడలు ఎండ్ గోల్డ్ బైయర్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్చార్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాలజెర్రీ గురించి అవునండి చాలామంది ఇప్పుడు సీజనల్ వైస్గా మనకి వర్షాకాలం ఏదైతే వచ్చేసిందో ఈ వర్షాకాలంలో మన ఇంట్లోకి రకరకాల పురుగులు తేళ్ళు జర్రిలు వానపాములు ఇటువంటి చిన్న చిన్న రకాల ఎన్నో ఇన్సెక్ట్స్ అంటే పురుగులు అనేవి మన ఇంట్లో అడపా తడపా కనపడుతూనే ఉంటాయి అయితే వర్షాకాలం కదా అందుకోసమే ఎన్ని రకాల పురుగులు భూమి లోపల నుంచి బయటికి వస్తున్నాయి అని అని చెప్పి అనుకుంటాము మనందరం కానీ దాంట్లో కాల జెర్రీ ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా మనకి కనపడటంలో కూడా ఒక విశేషం అనేది ఉంది అవును ఫ్రెండ్స్ వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా బట్ ఇది చాలా నిజమైన మాట ఎందుకు అనంటే కాల జర్రీ ఏదైతే ఉందో ఇది మనకి నవగ్రహాల్లో రాహుగ్రహాన్ని సంకేతిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క పురుగు ఏదైతే ఉంటుందో అది ఏదో ఒక గ్రహానికి సంబంధించి ఉంటూ ఉంటుంది అలాగే మన కాల జర్రీ ఏదైతే ఉందో అది రాహుగ్రహానికి సంకేతిస్తూ మనకి మన ఇంట్లో కానీ ఎక్కడైనా కాల జర్రె కనపడినా బాత్రూంలో కావచ్చు కిచెన్లో కావచ్చు ఇంటి బయట ఇంట్లోనూ సో దీనికి కూడా ఒక సంకేతం అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏది దేనికి సంకేతిస్తూ ఉంటుంది అలాగే కాళ్ళ జర్రిని కానీ మనం చంపితే మనకి ఎటువంటి ఈ నష్టం అనేది జరుగుతుంది అలాగే ఏ దిశలో అది కనపడితే ఎటువంటి లాభాలు అనేవి కనపడతాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మనందరం ఎప్పుడైతే కాలజరిని చూస్తామో అప్పుడు వెంటనే వాటిని చంపేస్తూ ఉంటాము కానీ మాక్సిమం అలా చేయకూడదు దాన్ని మనం ఇంట్లో ఇంచి మంచిగా బయటకు అనేది పంపించేయాలి అలాగే మనకి కానీ వాష్రూమ్లో ఎక్కువగా కాలిజర్లు అనేవి కనపడుతూ ఉంటాయి ఎక్కడి నుంచి అయితే వాటర్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుందో ఎక్కడి నుంచి అయితే బయటికి వెళ్తూ ఉంటుందో ఆ హోల్స్లో నుంచి మనకి ఇటువంటి పురుగులన్నీ బయటికి పైకి వస్తూ ఉంటాయి అయితే ఆ సమయంలో మనం అది మనల్ని ఎక్కడ కుట్టేస్తుందా కుట్టేస్తే మనకి ఎంత హాని జరుగుతుందా అని చెప్పేసి మనం వెంటనే దాన్ని చంపేయటం అనేది చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం కానీ వాటిని చంపుతూ ఉంటామో అప్పుడు మన రాహుగ్రహం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిస్టర్బ్ అనేది అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీకు కాలు జీర్ర అనేది కనపడితే దాన్ని చంపకండి ఏదో విధంగా దాన్ని అక్కడి నుంచి బయటికి పంపించే మార్గాన్ని చూడండి అంతే తప్ప వెంటనే దాన్ని చంపటానికి ట్రై మాత్రం చేయకండి అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి కాని ఒక్కొక్క ప్రదేశంలో కాలు అనేది కనపడితే దానికి ఎటువంటి సంకేతాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు కానీ మీ కిచెన్ రూమ్లో కానీ మీకు కాలు జర్ర అనేది కనపడుతూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేవి కనపడతాయని చెప్పేసి దానికి సంకేతం ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి పాలు పడతారని చెప్పేసి అది మనకి సంకేతాన్ని ఇస్తుంది అలాగే ఎప్పుడైతే మన వాష్రూమ్లో అంటే బాత్రూమ్స్లో కానీ మనకి కాలు జర్ర అనేది కనపడితే మనకి ధనహాని కలుగుతుందని చెప్పేసి దానికి సంకేతం అవునండి ఎప్పుడైతే మనకి వాష్రూమ్లో ఎక్కువగా కాలుజర్లు అనేవి కనపడుతూ ఉంటాయో మనకి ఎక్కువగా ధనానికి సంబంధించిన అది ఎటువంటి రూపంలో అయినా కావచ్చు మీకు బిజినెస్లో లాస్ కావచ్చు మీ ఆదాయం తగ్గపోవటం కావచ్చు లేదంటే పెద్ద పెద్ద ఖర్చులు అనేవి మీకు ఎదురుపడటం అనేది కూడా జరుగుతుంది అలాగే కిచెన్లో కానీ మీకు కాలు అనేది కనపడితే ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు అనారోగ్యానికి పాల్పడతారని చెప్పేసి దానికి అది సంకేతాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక వచ్చేసేటప్పటికీ కాలజెర్రీ ఒకవేళ మీకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలాగా కనపడితే మాత్రం అది శుభానికి సంకేతాన్ని ఇస్తుంది అది ఎలా అంటే మీ ఇంట్లో ఉన్న రాహుకి సంబంధించిన ఎటువంటివి దోషాలైనా అలాగే మీ ఇంట్లో మీకు రాబోయే ఎటువంటి ఆపత్తులైనా సరే వాటిని అవి తనతో పాటు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి అది సంకేతం కానీ రివర్స్లో ఆపోజిట్లో మీకు కానీ ఇంటి బయట నుంచి ఇంటి లాప్లోకి మనకు కానీ కాలు అనేది వస్తున్నట్టు కనపడుతుంది అని అంటే మీకు ఏదో పెద్ద ఆపద అనేది రాబోతుంది తనతో పాటు తీసుకొని రాబోతుందని చెప్పేసి సంకేతం ఇక దాంతోపాటు మీ ఇంట్లో మీరు ఎంతో జాగ్రత్తలు అనేవి వహించాలి ఇంట్లో అనారోగ్యం కావచ్చు ధనానికి సంబంధించింది కావచ్చు అకాల మృత్యు లాంటివి కావచ్చు ఇటువంటి వాటికి కూడా అది సంకేతాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఇటువంటి ఎక్కడైనా కనపడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో అవి మీరు తీసుకోవచ్చు ఇక అలాగే కాలు అనేది మీ కాలు మీద ఎక్కేసినా లేదా మీ బట్టలపైకి ఎక్కి పాకుతూ ఉంది అని అంటే మాత్రం మీకు ఎంతో కొంత నష్టం అనేది జరగబోతుందని చెప్పేసి దానికి ఒక సంకేతం అవునండి కాలు జర్నీ ఎప్పుడు కూడా మన పైకి వెక్కనికూడదు ఒకవేళ పొరపాటున అది ఎక్కిందంటే మీరెంతో జాగ్రత్త వహించాలి అలాగే అనారోగ్యానికి పాలుపడే సమయం రావచ్చు అలాగే మీకు ఏదో ఒక బయటికి వెళ్ళటం హాని జరిగే సమస్యలు కూడా ఉండొచ్చు కాబట్టి ఆ రోజు మీరు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలాగా చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేవి రావు అన్నిటినీ మనం తప్పించలేము కానీ కొన్ని వీటిని మనకి సాధ్యమైన వాటిని మాత్రం మనం ఖచ్చితంగా తప్పించగలం కాబట్టి వాటితో మనం జాగ్రత్త పడితే మనకి ఎంతో కొంత హాని అవ్వకుండా ఆపగలిగే వాళ్ళం మనం అవుతాము ఇక అలాగే చాలా మంది కాలు జర్రిని చూస్తే చాలు వెంటనే గబగబ దాన్ని చంపేస్తూ ఉంటారు కానీ చంపకూడదు చంపకుండా ఏం చేయాలి చంపకపోతే అవి ఇంట్లో ఉండి అలాగే ఇక పెరిగి మనల్ని ఎక్కడ హాని చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా సో దీనికి ఒక చిన్న రెమెడీ ఉంది ఫ్రెండ్స్ కాలు జర్ర అనేది మీకు ఎక్కడైనా కనపడితే వెంటనే మీ ఇంట్లోకి వెళ్ళి మీరు కిచెన్లో ఎంచి ఉప్పును తీసుకుని వచ్చి దానిపైన వేయండి మీరు ఎప్పుడైతే దానిపైన ఉప్పుని తెచ్చి వేస్తారు వెంటనే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతే తప్ప ప్రతి జీవిని చంపే అధికారం మనకి లేదు మనకి నష్టం కలిగించినంత వరకు వాటిని కూడా మనం హాని అనేది చేయకూడదు అది నష్టం చేస్తుందా చేయట్లేదా అనేది చూడకుండా ముందే వాటిని చంపటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి వాటిని మీరు చంపకుండా అలాగే ఏ విధంగా ఇంట్లోంచి బయటికి తీసుకొని పంపించవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చూసి ఆ విధంగా కానీ చేస్తే చాలా మంచిది కాబట్టి ఎక్కడైనా మీకు కాల్ చేరం లేదు కనపడితే వెంటనే ఉప్పుని దానిపైన వేయండి దానిపాటికి అదే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ కాలి అనేది ఏదైతే ఉందో అది సీజనల్ వైజ్గా మనకి వాష్రూమ్స్లో అక్కడ ఇక్కడ కనపడితే అదొక ఇది తప్ప సీజనల్ వైజ్ కాకుండా మీకు నార్మల్గా కూడా ఇంట్లో జర్రులు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఏ ప్రదేశంలో కనపడుతుందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే విధంగా జాగ్రత్తలు పడితే చాలా మంచిది రెండోది వచ్చేసి మనం మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత కీటకాలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి సో నీట్గా పెట్టుకోండి అలాగే జాగ్రత్తగా ఉండండి కాలు జీర కనపడితే మాత్రం గబక్కున దాన్ని చంపకండి దాంతో మన రాహుగ్రహం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తుంది బ్యాలెన్స్డ్గా ఉన్న దాన్ని కూడా మనం ఇన్బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాము సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీ ఇంట్లో కూడా కాల్ జీరో కనపడిందా అయితే దానికి తగ్గట్టుగా ఎటువంటి ఫలితాలు మీరు ఎదుర్కొన్నారు దాంతో జాగ్రత్త పడండి సో ఈ రోజుకి ఎంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్